మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. రెండవ దినాన మనము మీకా గ్రంథం ధ్యానించుకోవటానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అందరూ రెడీయేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మరొకసారి ప్రభా ఈ రెండవ దినమున మీకా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనమును మేము ధ్యానించబోచుంటుడుగా, మీ సన్నిధి మహిమ మీ యొక్క నానికి స్తోత్ర ప్రభావము మా పైన నా పైన దిగివచ్చునుగా. కమికే స్తోత్ర డాడీ, మాతో నాతో మీరు మాట్లాడండి. వాక్యమును నీరు కట్టి ఫలింప చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన ప్రభానికే స్తోత్ర. దేవా, ఇదిగో మీ కనికరము నాననికే స్తోత్రాలు. ఆది నుంచి అంత వరకు మా మధ్యలోంచి నడిపించి మహిమ పొంద యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ మీకా గ్రంథం యొక్క పరిచయం మనం ఒకసారి చూసుకున్నట్టయితే, మీకా గారి యొక్క పరిచయాన్ని మనం తెలుసుకోవాలి. మీకా గారు మొరిస్తీయుడైనా అనేటువంటి మాట మనం వింటున్నాం బైబిల్ గ్రంథంలో. మొదటి అధ్యాయము మీకా గ్రంథము మొదటి వచనంలో ఈ మొరిస్తీయుడు అనేటువంటి పదం మనం చూసుకున్నట్లయితే, ఈ మొరిషెతు అనేటువంటి ప్రాంతానికి ఈయన చెందినవాడు. ఆ ప్రక్కనే మరి గాతు అనేటువంటి ప్రదేశం కూడా ఉంది కాబట్టి మొరిషెతు గాతు అన్నటువంటి పేరు మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ మీకా గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనంలో మొరిస్తీయుడు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ మరి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. సో ఈ విధంగా మరి మొరిషెతు గాత్ అని పిలువబడినటువంటి ప్రదేశానికి చెందినవాడు మీకా ప్రవక్త అని మనం తెలుసుకుంటున్నాం. ఈ మీకా గారు మరి మనం చూసుకున్నట్లయితే చిన్న ప్రవక్త అని పిలువబడుతున్నట్లుగా కూడా మనం క్రైస్తవ సమాజ పరంగా మనం తెలుసుకుంటున్నాం. మరి మామూలుగా చూసుకున్నట్లయితే నలుగురు పెద్ద ప్రవక్తలు మరి హోషియా గ్రంథం మొదలుకొని మలాకి గ్రంథం వరకు కూడా మరి మిగతా వాళ్ళందరూ కూడా చిన్న ప్రవక్తలు అని పిలువబడుతూ ఉన్నారు. అంటే మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ అని. దానిలో మేజర్ ప్రాఫిట్స్ మనం చూసుకున్నట్లయితే హోషియా గారు, అలానే మరి డానియల్ గారు, ఎహెచ్కేల్ గారు, ఇర్మియా గారు, మరి మిగతా వారందరూ కూడా మరి చిన్న ప్రవక్తలని పిలువబడుతున్నారు. అయితే ఈ చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు అంటే వారి ఏజ్ని బట్టా, లేకపోతే మరి వారు పెద్ద మ్యాటర్ ఎక్కువగా రాసారా దాన్ని బట్టా, లేకపోతే ఎక్కువ అధ్యాయాలు ఉండడం బట్టా అని అంటే అలానే ఏమి కాదు. కానీ మరి అలాని వారిలో మనం ఏ ఒక్కరిని కూడా తగ్గించడానికి కూడా లేదు. కేవలం వీరు దేవుని ప్రవక్తలని మరి మనం కంపల్సరిగా ఆలోచన చేసే మరి మనం వారిని గురించి ముందుకు సాగిపోవాలి. ఈ మీకా గారి యొక్క కాలం మనం గమనించినట్లయితే ఈయన ఇజ్రాయేలీల మరి ఆఖరి ప్రవక్తగా కూడా పిలవబడుతూ ఉన్నారు. మరి ఈయన కాలం మనం చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వము 720 నుంచి క్రీస్తు పూర్వం 700 వరకు అని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన కాలంలో ఉన్నటువంటి రాజుల యొక్క కాలం మనం చూసుకున్నట్లయితే యోతాము, అహాజు, హిజ్కియాను, యూదా రాజుల దినములలో మరి ఈ మీకా గారు ప్రవచించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ అందరికీ ఒక క్వశ్చన్, అసలు బైబిల్ గ్రంథంలో ఎంతమంది మీకాలు ఉన్నారు? మీకు నేను పుస్తకం పేరు చెప్తాను, అలానే మరి అధ్యాయం చెప్తాను, రిఫరెన్స్ మాత్రం వర్స్ మాత్రం మీరు కంపల్సరిగా వెతికి చెప్పాల్సి ఉంటుంది. కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. మరి మీకా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మరి మీకా అనబడినటువంటి మొట్టమొదటి హెడ్డింగ్ మనం చూసుకున్నట్లయితే మీకా అనే పేరుకు పూర్తి
పేరు మనం చూసుకున్నట్లయితే మీకాయాహు, దాన్ని మనం మీకాయా, మీకా అని కూడా పిలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షారన్ రోజ్ అనే పేరుంది కదా, దానికి మనం షారన్ అని, రోజ్ అని కూడా పిలవచ్చు. అలానే మీకాయాహు, మీకాయా, మీకా అని కూడా పిలవగలం. సో ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో ఎంతమంది మీకా మీకాలు ఉన్నారు అన్న విషయం తెలుసుకోవాలంటే ఒకసారి నేను మీకు పుస్తకం పేరు చెప్తాను, అధ్యాయం చెప్తాను, మరి వర్స్ మాత్రం వచనం మాత్రం మీరు కంపల్సరిగా మీ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. మొట్టమొదటిది నంబర్స్తో రాసుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు ఒకే నంబర్ దగ్గర రెండు రిఫరెన్స్లు కూడా ఉన్నాయి కాబట్టి అది మీకు ఈజీగా ఉంటుంది. నంబర్ 1 న్యాయాధిపతుల గ్రంథము 17:18 ఇదంతా కూడా ఒక మీకాను గురించే తెలియజేస్తుంది. నంబర్ 2 2 సమూయేలు గ్రంథము 9 వచనం నేను చెప్పలేదండి, వచనం మీరు వెతకాల్సి ఉంటుంది, టాస్క్ మీకే. నంబర్ 3 మొదటి దిన వృత్తాంతములు గ్రంథము 23 నంబర్ 4 మొదటి దిన వృత్తాంతములు 5 నంబర్ 5 2 రాజుల గ్రంథము 22 నంబర్ 5లోనే రెండోది 2 దిన వృత్తాంతముల గ్రంథము 34 నంబర్ 6 మొదటి రాజులు గ్రంథము 22 నంబర్ 7 2 దిన వృత్తాంతములు 13 నంబర్ 8 2 రాజుల గ్రంథము 22 నంబర్ 9 నెహెమ్యా 12 నంబర్ 10 నెహెమ్యా 12 నంబర్ 11 2 దిన వృత్తాంతములు 17 నంబర్ 12 మొదటి దిన వృత్తాంతములు 9 నంబర్ 13 మీకా 1 అధ్యాయము. అసలైనటువంటి మీకా అనే పదానికి అర్థం అని చూసుకున్నట్లయితే యెహోవా వంటి వాడెవడు, హూ ఈజ్ లైక్ ద లార్డ్, యెహోవా వంటి వాడెవడు, హూ ఈజ్ లైక్ ద లార్డ్. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా, వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన అద్భుతమైనటువంటి వివరణ అండి. భక్తుడు ఎంత చక్కగా వర్ణించి రాసినటువంటి పాట, చాలా సంతోషంగా ఉంది. మనం చూసుకున్నట్లయితే మరి ఒకసారి ప్రవక్త అయినటువంటి బిల్లీ గ్రహం గారు మంచి పరిచారకుడు, ఆయన మెర్లిన్
మొన్రో అనేటువంటి అనబడినటువంటి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చాలా బిజీ కాలమంతా కూడా వ్యర్థంగా గడిపేస్తే ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలనుంది నా ప్రభు మీకు ఒక మాట చెప్పమన్నారు అని ఆయన ఆమెను రిక్వెస్ట్ చేసుకుంటే I don't have time for you and for your God. అన్నారట. అయితే 4th August అదే రాత్రి 12:30 గంటలకు ఆమె చనిపోయినట్టుగా చూస్తున్నాం. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఆయనకు సమానుడు ఎవరు? ఆయనకు సాటి నిలవగలిగిన వారెవరు? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు దానికి లోనికి ప్రవేశించి సురక్షితంగా నుందరని దేవుని వాక్యం సెలవిస్తుంటుండగా మనం దేవుని స్తుతిస్తున్నాం. దేవుడు చాలా గొప్ప దేవుడు. ఈ మధ్యలో జరిగినటువంటి ఒక సంఘటన మనం చూసుకున్నట్లయితే ఒక యవనస్తుడు మరి భయంకరమైనటువంటి కరోనాకు ఎఫెక్ట్ అయి కేవలం ప్రార్థన బట్టి అద్భుతంగా స్వస్థత పొందుకొని మరలా ఒకరోజు సడన్ గా రాత్రి 2 గంటలకు నాకు ఒక ఫోన్ కాల్. అమ్మగారు బాబుకి అస్సలు బాగాలేదు, ఆయాసం వచ్చేసింది, మా భుజముల పైన వాలిపోయాడు, చిన్న కోడిపిల్ల గింజుకున్నట్టుగా ఇక అయిపోయాడు అన్న పరిస్థితి మాకు తెలుస్తుంది అని ఏడ్పు తల్లిదండ్రులు అక్క చెల్లి. ఎంత భయానకమైనటువంటి పరిస్థితి. అయితే ఒక చిన్న ప్రార్థన చేయగా దేవుడు అద్భుతమైనటువంటి విడుదల. అంతవరకు ఆయాసపడుతున్నటువంటి వాడు మంచి నిద్ర. ప్రైజ్ ది లార్డ్. అసలు బయటికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొచ్చి అమ్మ వెయ్యాలా మెడిసిన్ అంటే ఏమొద్దు నిద్రపోతున్నాడు కదా లేపొద్దు అంటే నిజంగా మరి ఉదయం వరకు లేవలేదు. ఎంత అద్భుతమైన స్వస్థత. ఒక్క క్షణము కూడా మరలా ఆయాసం కనిపించలేదు. కుమారుడు మరి ఇబ్బంది పడుచున్నట్టుగా కనపడలేదు. ప్రశాంతమైనటువంటి మంచి రెస్ట్ తీసుకున్నట్టుగా కనిపించాడు. నిజంగానే అద్భుతమైన స్వస్థతతో మరలా ఉదయం లేచినట్లుగా వారిచ్చినటువంటి సాక్ష్యం. యెహోవా మన పక్షమున యుద్ధము చేయకపోతే, యెహోవా మన పక్షమున కార్యము చేయకపోతే, యెహోవా దేవుడు అంటే వాడు నిజంగా ఆయన మన పక్షమున లేకపోతే మనం ఈరోజు ఈ సాక్ష్యం ఇవ్వగలుగుతాము. కేవలం దేవుని యొక్క ఉచితమైన కృపయే గనుక మనం దేవుని స్తుతిస్తాం. ఏదో ఒకసారి అందరం కూడా చెప్దామా, యెహోవా వంటి వాడెవడు? మీకా అంటే హూ ఇస్ లైక్ ద లార్డ్? యెహోవా వంటి వాడెవడు? నిజంగా ఎలుగెత్తి ఈ రోజుల్లో మనం గట్టిగా చెప్పవలసినటువంటి మాట యెహోవా వంటి వాడెవడు. సిగ్గుపడక ధైర్యంగా ప్రతి ఒక్కరి ఎదుట కూడా మరి నా దేవునికి సమానుడెవడు లేడని మనం నిజంగా గట్టిగా చెప్పగలిగిన వారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాట చెప్పినప్పుడే యెహోవా వంటి వాడు ఎవడని చెప్పినప్పుడే దేవుని యొక్క అగ్ని రగులుచున్నది మనలో. దేవుని యొక్క మాటలో అద్భుతమైనటువంటి అగ్ని రగులుచున్నది. ప్రక్కనున్నటువంటి వారు కూడా నిజముగా అద్భుతమైనటువంటి ఆ యొక్క అగ్నిలో మరి ఆశ్చర్యమైనటువంటి రక్షణ పొందుకునేటువంటి అద్భుతమైనటువంటి అగ్ని అది. కనుక యెహోవా వంటి వాడు ఎవడు? మీకా అంటే యెహోవా వంటి వాడు ఎవడు? ఆమేన్, ఆమేన్. కనుక ధైర్యంగా ఇది మొదలుకొని యెహోవా వంటి వాడని ఎవరిని ఎదుర్కొన్నా ఈ మాట చెప్పగలిగినటువంటి మనం అలాంటి బాహుభుజములు కలిగినటువంటి దేవుని కలిగి ఉన్నామని దేవుని మనం స్తుతించి దేవుని నామను మనం హెచ్చిద్దాం. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యమును మనం వెనుకెళ్ళబోగా దీవించునుగాక. ఆమేన్.
ఆమేన్ ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యమును బట్టి ఎవరు కూడా మౌనంగా ఉండకుండా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని కెరూబుల సెరూబుల చెప్పకూడదని పడుచుండు మా యేసయ్యా, మీకే స్తోత్రములు నాయన. దేవాయదుగో మీకు ఆ గ్రంథం యొక్క వివరములు మాకు తెలియజేస్తున్నటువంటి దేవుడు గనక నా ప్రభా, మీకే స్తుతులు చెల్లిస్తున్న దేవా. ఒక్క మారునానికే స్తోత్రాలు. వినిచిన నిబిడలు మీరు దర్శించారు దేవా. ఎవరు ఏ బలహీనతతోనూ నా ప్రభానికే స్తోత్ర, ఏ అనారోగ్యముతోనూ ప్రభా, శారీరకమైనటువంటి నా ప్రభానికే స్తోత్ర, మానసికమైనటువంటి నా ప్రభానికే స్తోత్ర, దేవాయదుగో ఆత్మీయ రుగ్మతలతో వారు బాధపడుచున్నారు. యేసు నామం నట్టి వారికి స్వస్థత కలుగు చేయమని యొక్క నా ప్రభ వేళలోని సన్ను నేను ప్రార్థన చేస్తాను తననికే స్తోత్ర. మీరే కనికరము చూపండి దేవా. నీ వంటి దేవుడు నా ప్రభానికే స్తోత్ర. మాకెవరున్నారన్నటువంటి విషయాన్ని నా ప్రభ గర్వంగాను ప్రభానికే స్తోత్రములు ప్రభ, ధైర్యముగాను నా ప్రభ నిన్ను బట్టి అతిశయించి మేము నా ప్రభానికే స్తోత్ర చెప్పగలుగుటకు పలకగలుగుటకు నా ప్రభానికే స్తోత్ర, మాలో విశ్వాసము నింపండి అయానికే స్తోత్ర. మీరే మహిమ పొందండి, ఆశీర్వదించి కనికరము చూపమని యేసు నామమును వినిచిన ప్రతి బిడ్డ కూడా అద్భుతమైనటువంటి నాన్న ఇదిగో సాక్ష్యం ఇచ్చుటకు కృప చూపమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి గుర్తుంది కదండి టాస్క్ ఇచ్చాను. సో డెఫినెట్ గా అందరూ ఆన్సర్స్ పంపించాలి. ఐ విల్ బి వెయిటింగ్. అండ్ రేపటి దినమున మరి ఒకసారి నూతన అంశాలతో ఎవ్రీడే విత్ ఎల్షడాయ్ లో కలుసుకుందాం అందరం కలిసి. దేవుడు మిమ్మల్ని బాగా దీవించునుగాక. ఆమె. ఈరోజు ఇలా కూర్చొని సాధన చెప్తున్నాంటే దేవుని కృప మాత్రమేనండి. నాకు జూలైలో నాకు ఫీవర్ రావడం జరిగింది. జలుబు, కోల్డ్, దగ్గు, కాఫ్ కూడా రావడం జరిగిందండి. జరిగినాక నేను ఆంటీకి కాల్ చేసి కనుక్కున్నాను. ఆంటీ నా హెల్త్ కండిషన్ ఎలా ఉందని చెప్పేసి చెప్పేసరికి ఆంటీ ఏం సజెస్ట్ చేశారంటే వెళ్ళి టచ్ చేయించుకోమన్నారు. టచ్ చేయించుకున్నట్టు నాకు పాజిటివ్ రావడం జరిగిందండి. జరిగినాక నేను పాజిటివ్ వచ్చి పాజిటివ్ వచ్చిన వెంటనే నేను కేవలం ఆంటీకి ఫస్ట్ ఆంటీకి కాల్ చేయడం జరిగింది. ఆంటీ ఇలా సపరేట్గా ఉండమని చెప్పారు. చెప్పిన వెంటనే నేను 15 డేస్ నేను నా సపరేట్ రూమ్లో నేను ఉన్నానండి. ఉన్నాక నాకు ప్రతి దినం ఆంటీ నాకు ధైర్యపరిచేవారు, బలపరిచేవారు. నేను ఎక్కువ 15 డేస్ ఎక్కువ దేవునితోనే గడపడానికి నాకు కృప దయ చేయించారండి. తర్వాత నేను వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. వాలంటీర్గా వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఇది వచ్చిందండి. తర్వాత 15 డేస్ తర్వాత నేను ఆంటీకి అడిగేసరికి వెళ్ళి టెస్ట్ చేసుకోవడానికి మళ్ళీ నాకు నెగిటివ్ వచ్చింది. దేవుడు నాకు సంపూర్ణ ఆరోగ్యం దయచేశారని అనుకునేసరికి నాకు అక్టోబర్ 10 నైట్ అండి నాకు నార్మల్గా మళ్ళీ కోల్డ్ వచ్చింది. కోల్డ్, కాఫ్ వచ్చింది. వచ్చిన వెంటనే నేను అది ఉన్న పాటున నాకు బ్రీతింగ్ ప్రాబ్లం రావడం జరిగిందండి. జరిగినాక నేను ఎంత సివియర్గా అయిందంటే చాలా సివియర్ అండి. నేను మాటల్లో చెప్పలేను. అంత మేబీ నేను అది దేవుని పిలిపి అని నేను అనుకున్నానండి. అనుకునేసరికి నా ఫ్యామిలీ చాలా ఆందోళన చెందింది. నా ఫ్రెండ్స్ అందరూ చాలా భయపడ్డారు, ఏం చేస్తారు ఏంటని చెప్పేసి. అంటే వెంటనే ఆ టైంలో కూడా మిడ్ నైట్ టైంలో కూడా ఆంటీ కాల్ చేస్తారు. వెంటనే ఆంటీ కాల్ ఇచ్చేసి ప్రేయర్ చేశారు. నేను నాకు కేవలం నాకు దేవుని మీద విశ్వాసం ఉంది, నాకు కోవిడ్ నుంచి నాకు రక్షించినప్పుడు ఇది ఏమాత్రం అని చెప్పేసి. తర్వాత ఆంటీ కూడా ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా నేను మా వాళ్ళకి నేను తీసుకెళ్తున్నాను ఒప్పుకోలేదండి. నేను ఆ టైంలో కూడా నేను ఒప్పుకోలేదు వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా. నేను కేవలం నేను దేవుడి మీద విశ్వాసం ఉంచానండి. దేవుడు ఇంత అద్భుతంగా నన్ను ఒకసారి కోవిడ్ నుంచి మనం నుంచి తప్పించి, తర్వాత మొన్న నా బ్రీతి నుంచి నాకు మనం నుంచి తప్పించి కేవలం నన్ను ఇలా కూర్చోబెట్టి మాట్లాడుకుంటున్నాడు. కేవలం అది దేవుని కృప మాత్రమేనండి. చిన్న సాక్ష్యం. దేవుడు దీవించుగాక. ఆమేన్.